తాగుడు తగ్గిస్తామని మనోళ్ళు అట్లెట్ల తగ్గిస్తారని సర్కారోళ్ళు. చేతుల పైసలు ఆడతలేవని తాగేటోళ్ళు మరి మా పథకాలు ఎట్ల నడవాలని వెళ్ళేటోళ్ళు. 2 నెలల కాంచి తాగుడు తగ్గి దందాలు డల్లుంటే 2 రోజుల్లో 1000 కోట్లు దాపాలని ఆబ్కారీ శాఖకు టార్గెట్ పెట్టిందట సర్కారు. లెక్కకైతే దినం 100-120 కోట్ల మాల అమ్ముడైతుంటే ఇప్పుడు 500 కోట్లకు సూటి పెట్టిర్రన్నట్టు. అయినా ఇంతాత్రం దేనికని డౌట్ వస్తుందా? తెల్లారితే ఫస్ట్ నెల నెల జీతాలు పింఛన్లకు నెలకు 4000 కోట్లకు మీద కావాలి. గల్లంతా దులిపితే 2000 కోట్లే వెళ్ళినాయట. ఇప్పటికిప్పుడు అంత బాకీ పుట్టుడు కష్టం. బగ్గ ఆలోచన చేస్తే జీతాలు పింఛన్లు ఇయ్యాలంటే మందికి బిర్రుగా మందు దాపుడు ఒకటే మార్గం అని తేలిందట. కాని వైన్స్ల కాడికి మందిరాంది మంది ఎట్లా పోతుందంటరా? ఏహే గవాన్ని మాకు తెలియదు, పైసలు కట్టుర్రి మా డిపోలోకి వెళ్ళి మాల్ తీసుకుపోర్రి మీ వైన్స్లో పెట్టుకోర్రి అంటురట ఆబ్కారోళ్ళు. మొత్తం నగదే ఉద్దరు ఉండదు కాబట్టి ఫస్టే పైకం కట్టాలి. వైన్స్లు అమ్మినా అమ్మకున్నా వాళ్లకు సంబంధం లేదు. అరే వద్దు సార్, స్టాక్ మస్తుగుందన్నా అస్సలు ఇంటలేరట.